వివేక హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. హత్య కేసుకు సంబంధించిన ఐదుగురు నిందితులను కోర్టు ముందుకు హాజరుపరిచింది సీబీఐ. ఎర్రగంగి రెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలను హాజరుపరిచారు. కాగా కేసులో అప్రూవల్ గా మారిన దస్తగిరి ఇవాళ్ల కూడా విచారణకు హాజరు కాలేదు. మరొకవైపు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను జూన్ 8న కోర్టు ముందు హాజరుపరచాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. కాగా భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ కి కోర్టు ప్రత్యేకంగా ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 5 కు వాయిదా వేసింది. రెడ్డికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ కేసులో అప్రూవర్ గా మన దస్తగిరి ఇవాళ కూడా సీబీఐ ముందుకు హాజరు కానట్టుగా తెలుస్తోంది. అసలు దస్తగిరి ఎందుకు హాజరు కాలేదు? దస్తగిరి గతంలోనే సిబిఐ అధికారులు అప్రూవర్ గా మారాడంటూ కూడా కోర్టుకి పిటిషన్ దాఖలు చేయడము, కోర్టు దాన్ని అనుమతించడము. స్పెషల్ గా దస్తగిరిని ట్రీట్ చేస్తా ఉన్నారు కాబట్టి దస్తగిరికి పలుసార్లు సిబిఐ అధికారులు ఖచ్చితంగా కావాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికీ పలుసార్లు గైరాజర్ కావడము, ఈ రోజు కూడా కోర్టు హాజరు పరచాల్సి ఉండగా దస్తగిరి హాజరు కాకపోవడంతో మాత్రం అనుమానాలు వ్యక్తమవుతోంది. ఈ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్నటువంటి నిందితులందరూ కూడా ముందు హాజరుపరిచింది సిబిఐ. ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలను ఈ రోజు సిబిఐ అధికారులు కోర్టు ముందు హాజరుపరిచాడు. దస్తగిరి ఒక్కడు మాత్రమే ఈ రోజు కోర్టు విచారణకు హాజరవ్వలేదు. తదుపరి ఈ విచారణ 16కు వాయిదా వేసింది. మరోవైపు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను జూన్ 8న కోర్టులో హాజరుపరచాలంటూ కూడా సిబిఐ ఆదేశాలు జారీ చేయడంతో ఈ నెల 10న ఈ ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇద్దరులను కూడా సిబిఐ కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఈ రోజు విచారణ కూడా సాగింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా సిబిఐ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 5కు వాయిదా వేయడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు షరతులతో కూడినటువంటి బెయిల్ లభించడం ప్రతి శనివారం నాడు సిబిఐ అధికారుల ముందు ఉండాలి, ఇన్వెస్టిగేషన్ కు సహకరించాలి, అడిగిన ప్రతి క్వశ్చన్ కి సమాధానం ఇవ్వాలి, వైఎస్ అవినాష్ రెడ్డిని మాత్రం అరెస్టు చేయకూడదు, విచారణ చేపట్టాలి అంటూ మాత్రం ఇప్పటికే కోర్టు అతనికి షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. దీంట్లో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సాగుతున్నటువంటి క్రమంలో కొంతమంది నిందితులు బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేయడము, సిబిఐ దాన్ని వ్యతిరేకించడము, కొంతమంది అప్రూవర్ మార్చుకోవడము, ఈ అప్రూవర్ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ని స్టేట్మెంట్ రూపంలో తీసుకుని ఈ నిందితులపై కఠినంగా చర్యలు తీసుకునే విధంగా సిబిఐ అధికారులు వ్యవహరిస్తున్నారు. తిరిగి 16కి వాయిదా పడింది. రైట్ అంటే రవితేజ, ఈ కీలకంగా అంటే ఈ కేసులో మన దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగానే ఈ కేసు ముందుకెళ్లిన నేపథ్యంలో ఇప్పుడు దస్తగిరి సిబిఐ ముందుకు విచారణకు రావడం లేదు, మరి మొత్తంగా కేసు కొంత డిలే అవుతున్న నేపథ్యంలో ఈ హాజరు కాకపోవడాన్ని ఎలా చూడాలి రవితేజ? దస్తగిరి నుంచి ఇప్పటికే పలుసార్లు దర్యాప్తు సంస్థలు, పోలీస్ బృందాలు కావాల్సినటువంటి సమాచారాన్ని పూర్తిగా రాబట్టింది. ఎంత మేరకు ఈ దస్తగిరి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాడు, అక్కడ జరిగినటువంటి క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాత తను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ని పూర్తిగా స్టేట్మెంట్ రూపంలో ఉన్నత సంస్థలు వాటన్నిటిని పరిశీలించారు. దస్తగిరి ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తి, తను అప్రూవర్ గా మారితే సిబిఐ అధికారులకు ఈ కేసులో రావాల్సినటువంటి సాక్ష్యాలు, ఎవిడెన్స్, స్టేట్మెంట్స్ అన్ని కూడా ఈజీగా తీసుకోవచ్చు అనే ఆలోచన తోటి అతను అప్రూవర్కి మార్చి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య 2019లో జరిగినప్పుడు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరి పాత్రలు దీంట్లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి, ఎవరి డైరెక్ట్ లో ఎంత జరిగింది, వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఏంటి, భాస్కర్ రెడ్డి పాత్ర ఏంటి, ఆ తర్వాత జగన్ భారతి పేరు కూడా దీంట్లో వెలుగులోకి వచ్చింది. ఈ హత్య కంటే ముందుగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మూడో వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డిపై హత్య కుట్ర జరుగుతోందన్న ఒక సమాచారాన్ని కూడా సీఎం జగన్ కి చేరవేశారు. వైఎస్ భారతికి రైట్ రవితేజ, మీ సిగ్నల్ కట్ అవుతోంది. రైట్, ఇక వివేక హత్య కేసులో సిబిఐ విచారణ కొనసాగుతోంది. హత్య కేసుకు సంబంధించిన ఐదుగురు నిందితులను కోర్టు ముందు హాజరుపరిచింది సిబిఐ. ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలను హాజరుపరిచారు. కాగా కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇవాళ్ల కూడా విచారణకు హాజరు కాలేదు. మరొకవైపు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను
జూన్ 8న కోర్టు ముందు హాజరుపరచాలని సిబిఐ కోర్టు ఆదేశించింది. కాగా భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐకి కోర్టు ప్రత్యేకంగా ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 5కు వాయిదా వేసింది.